ఓ ఏంటది మీరు ఈ ఆ గురించి ఇంతలా మీ హెయిర్ ని త్యాగం చేశారా? బట్ ఈ లుక్ చాలా బాగుంది, సూపర్. థాంక్స్ అండి. మీరు ఎలా ఉన్నా బాగుంటారండి, సింపుల్ గా చెప్పాలంటే. అందుకే నన్ను దయ్యం నిపిల్చావు కదా. అంటే ఈ రోల్ లో, ఈ రోల్ లో మిగతా సినిమాలు మీ గువ్వ గోయింక రోజు చేస్తాం మేము మా పటాస్ లో. బట్ యు లుకింగ్ వెరీ గుడ్ అండి. అంటే ఒక క్యారెక్టర్ కోసం ఇంత మేక్ ఓవర్ వెళ్ళారంటే ఈ సినిమా మీద, మీ క్యారెక్టర్ మీద అంత ప్రేమ పుట్టింది మీకు. అసలు ఆ క్యారెక్టర్ గురించి అంత ప్రేమ పుట్టడానికి, అంత హెయిర్ మీరు త్యాగం చేయడానికి, అసలు ఏంటి ఆ క్యారెక్టర్ ఎంతో కొంత? యాక్చువల్లీ త్యాగం కాదండి ఇది. ప్రశాంత్ కథ నరేట్ చేసినప్పుడే ఐ వాజ్ విజువలైజింగ్ ఇట్, అండ్ ఆ విజువల్స్ లో నాకు దిస్ క్యారెక్టర్ సీమ్డ్ లైక్ సమ్మన్ హూ విల్ లుక్ లైక్ దిస్. సో ఐ టోల్డ్ హిమ్ నాకు ఈ క్యారెక్టరే కావాలి, లైక్ ఐ వాంట్ టు డూ దిస్ రోల్, యునో, బికాస్ ఐ నో ఐ లైక్ వాట్ ఐ క్యాన్ పుట్ టు ఇట్, అండ్ అందుకే ఇలా ఉంది. అండ్ ఎందుకు ఈ హెయిర్ స్టైల్ వేసుకొని వచ్చాను ఇవాళ, బికాజ్ రోజు షూట్ చేసినప్పుడు హోటల్ నుంచి రూమ్ నుంచి కింద వచ్చినప్పుడు బండిలో కూర్చోడానికి ఇటు గోడు షూట్, ఐ హ్యాడ్ టు వేర్ అ హుడీ, ఐ హ్యాడ్ టు వేర్ లాంగ్ స్లీవ్ షర్ట్, ఐ హ్యాడ్ టు కవర్ ఎవ్రీథింగ్ అండ్ వాక్అవుట్. ఈ లుక్ ఎప్పుడు బయట రాలేదు. ఐ కుడ్ నెవర్ పుట్ మై హెయిర్ అప్ అండ్ వాక్అవుట్ అండ్ సే అండ్ ఎవ్రీ వన్ బి లైక్ ఓ మై గాడ్ దట్స్ రియలీ కూల్. సో అన్ఫార్చునేట్లీ బికాస్ వీ వాంటెడ్ హైడ్ ద లుక్, సో కానీ ఇవాళ అనుకున్న అట్లీస్ట్ ఇవాళ వేసుకోవచ్చు. సూపర్ అండి. వేయడానికి ఒక 4-5 గంటలు పట్టుంటుందేమో అని నేను నా ఫీలింగ్ అది. చెప్పట్లేదు బట్ yeah, and I want to thank Prashant and Nani and everyone who's actually supported this film and endukante Prashant katha narrate chesinappudu was like, you know, all over the place, but all of everyone who has, you know, agreed to do the role, andriki I think hats off to everyone who has been a part of this film. And story vinagane meer kuda annara. ఏమవుతుందండి మీరు రాగానే, అంటే ఆ సీన్ ఏంటి, మీరు ఎంట్రీ ఎలా ఉంటది చెప్పేస్తారు? అన్ని చెప్పేస్తారు, అంటే ఇన్స్టాలో, ఫేస్బుక్ లో పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ చూసి చూసి మైండ్ బుర్ర వేడెక్కిపోయింది. అందుకే మా కొంచెం ఏదన్నా అదే కొంచెం కూడా చెప్పనని చెప్పారు. ఇంకా ఎక్కువగా అడిగితే ఎవరున్నారండి అక్కడ అడిగేవాళ్ళు, అడిగేవాళ్ళు ఎవరున్నారు? కాదు మిషన్ కనిపిస్తుంది అని తీసి వచ్చేసాడు. డిఫరెంట్ హెయిర్ స్టైల్ కదా కనిపించింది. మీరు చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు ఈ మూవీలో. So first of all, hats off to your dedication for having real haircut for this role. Thank you. Yeah, I'm big fan of your Guva Gorinka song. Thank you. Orin line lo paadachu kada, meer paadthe Ravi dance chestadu ikkada. Ha, ippudu nen Sai Dharam Tej garu and Rijana garu itlo. Ha, ledu, meer Ravi ne dance chestaru. Yeah, two lines. Guva Gorinka to aadindi le bommalaata adi నాగుండలో మృగిందిలే విన పాట ఆడుకోవాలి గువ్వలాగా ఆడుకుంటాను నిజంట గోరింక నై. పాడమంటే మొత్తం పాడేసేలా ఉన్నారు ఆవిడ. పాడమని అడగడమే ఆలస్యంలా ఉంది ఇక్కడైతే. సో ప్రూవ్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ ది గుడ్ ఫ్యాన్స్ ఆఫ్ రెజినా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏం క్వశ్చన్ అడిగారా? క్వశ్చన్ అడగలేదు. అడగలేదా? ప్లీజ్ కెన్ యూ గివ్ మీ ఏ స్మాల్ హింట్ అబౌట్ యువర్ రోల్? యాక్చువల్ గా టీజర్ చూసినప్పుడు అన్ని పక్కన పెట్టేసి మీ రోలే నాకు ఇట్ కాట్ మై ఐ. ఆహా, ఇందాక మేము అడిగింది కూడా అదే. సరే ఇప్పుడు మీరు అడిగారు కావాలి, ఏమన్నా చెప్తారేమో చూద్దాము. ఆవిడ ఇంగ్లీష్ లో కాట్ మై ఐ అన్నది, మీరు ఇంప్రెస్ అయిపోయి చెప్పాలి ఇప్పుడు. అన్ఫార్చునేట్లీ సింధు క్యారెక్టర్ గురించి లైక్ అందరూ ఐ థింక్ ఇట్స్ you can't really ask us that because character chapter then you'll understand a lot about the film. So movie chudali, movie chudali. We are all waiting for two things, February 16th gurinchi and Rajina gar hair perganam gurinchi eppudu verugutundo ani. So tondaraga enduku wait chestunu ante she looks more beautiful with that long beautiful hair. Amma abbayla kalane nachustadi bhai. Ila kuda nacharu, ila entha mandiki nacharu. చాలు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేము వెయిట్ చేస్తున్నాం 16 గురించి తనన్నట్టు.
చూడడానికి మిమ్మల్ని ఆ లుక్ లో అసలు ఎలా ఉంటారు ఆ లుక్ లో. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.